బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయాల మీద, అలాగే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుల మీద, దాని మీద ఢిల్లీ పెద్దలతో సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో. ఎప్పుడైతే అపాయింట్మెంట్ సడన్గా ఓకే అవ్వడం ఉన్నట్టుండి రేపు ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం, అంటే ఆల్రెడీ దాదాపు హైకోర్టులో ఉన్న 93 పిటిషన్లకు సంబంధించి కేసు విచారణ జరుగుతోంది. అక్టోబర్ 5వ తేదీకి వాయిదా పడింది. అక్టోబర్ 5వ తేదీ తర్వాత రోజువారీ విచారణ జరగబోతోంది అనేది కోర్టు తెలిపిన పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, అలాగే రైతులు దాఖలు చేసిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో కోర్టులో, ఆ పిటిషన్లకు సంబంధించి, న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులకు సంబంధించి, 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ కేంద్రం కూడా అఫిడవిట్ ఇచ్చింది, హైకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది. పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం ఇది కంప్లీట్గా. ఎక్కడ 3 రాజధానులు ఏర్పాటు చేయాలా, 1 రాజధాని ఏర్పాటు చేయాలా, రాజధాని ఎక్కడి నుంచి కొనసాగించాలి అనేది, దాని మీద గల్లా జయదేవ్ గారు చేసిన పాయింట్ లోక్సభలో, ఒకవేళ అంటే ఇది పూర్తిగా కేంద్రం జాబితాలోనే లేదు, రాష్ట్ర పరిధి జాబితాలోనే లేదు కాబట్టి ఒక చట్టాన్ని రూపొందించాలి అనే పాయింట్ని కూడా గల్లా జయదేవ్ గారు రేజ్ చేయడం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఓవరాల్గా ఈ పరిస్థితుల మీద సమీక్షించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే సమాచారం అయితే అందుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఏ అంశాల మీద చర్చకు వస్తాయి, ఏ అంశాల మీద మాట్లాడతారు అనే దాని తర్వాత అవసరమైతే ప్రధాని మోడీ గారితో పాటు అలాగే మిగిలిన కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఉన్నట్టుంది హఠాత్తుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హస్తినకు సిద్ధమయ్యారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.